సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అంశం మనం చూసినట్లయితే శ్యామ విష్ణు సహస్రనామ పారాయణం. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. బాబా దర్బార్లో ఒక రామదాసు ఉండేవట, సమర్థ రామదాసు యొక్క భక్తులతను. ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండేవట బాబా సమక్షంలో కూర్చొని ద్వారకామాయలో. నోటికి వచ్చేసింది కంఠతః, కానీ అతనికి ఏంటంటే ముందు ఆ పుస్తకం అలా ఉంచుకోవాలి, ఆ పుస్తకం ఎవరికి ఇచ్చేది లేదు, తన దగ్గర ఉండవలసిందే. శ్యామగారికి మనసులో విష్ణు సహస్రనామ పారాయణం చేద్దామనుంది, మరలా అది దేవనాగరి లిపి సంస్కృతం మనకి రాదు కదా, మనకెందుకు లేని కూర్చుంటున్నాడు ఊరికని. షిరిడి సాయిబాబా సమర్థ సద్గురువు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, అన్ని విషయాలు ఆయనకు తెలుసండి. ఒకరోజు ఆ రామదాసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాడు, శ్యామ ద్వారకమేలు ఉన్నాడు. బాబా రామదాసిని పిలిచట, రామదాసి నాకు కడుపులో నొప్పిగా ఉందిరా, బజారుకి పోయి సోనాముఖిని పట్టరా అన్నాడు బాబా. సోనాముఖే బాబా, తప్పకుండా తీసుకొస్తా బాబా అని చెప్పి రామదాసి అక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది జరిగింది. రామదాసి వెళ్ళిపోయాడు. వెంటనే బాబా శ్యామ ఆ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకురా అన్నాడు. శ్యామ తీసుకొచ్చాడు, ఇదిగో బాబా దీన్ని నీకోసమేరా, తీసుకొని రోజు చదువుకో. అమ్మో అమ్మో ఏంటి పెద్ద అయినా ఇలా చేస్తావు నువ్వు, ఆ రామదాసి విపరీతమైన కోపిష్టి, ఆ రామదాసి పుస్తకం నాకిచ్చి మా ఇద్దరి మధ్య గొడవ పెట్టి నువ్వు ఆనందిద్దామని ఉద్దేశం, నాకు వద్దులేవయ్యా ఆ పుస్తకం, ఏం వద్దులే నాకు వద్దు బాబా అన్నట్ట శ్యామ. లేదు శ్యామ, ఈ పుస్తకం నీకోసమే, తీసుకో అని బాబా చెప్పట. అయినా శ్యామ వినలేదట. అప్పుడు బాబా చూడండి మరల ఎలా చెప్పాడు, ఓ శ్యామ ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకు ఇది బహుకరించుచున్నాను, నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని, నా హృదయము కొట్టుకొనెను, నా జీవితము అపాయములు ఉండెను, అట్టి సందిగ్ధ స్థితి అందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ అది నాకు గొప్ప మేలు చేశను, అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసినని అనుకుంటుని, అందుచే దీనిని నీకిచ్చుచున్నాను, దీనిని కొంచెం ఓపిక్గా చదువుము, రోజుకు ఒక నామము చదివినా మేలు కలుగచేయును అని చెప్పి బాబా అన్నట్ట శ్యామ చేతిగా పుస్తకం ఇస్తూ. బాబా విష్ణు సహస్రనామ పారాయణ ప్రాశస్త్యాన్ని గురించి ఎంత చక్కగా వివరించాడు చూడండి. ఇక్కడ నేను అశాంతితో బాధపడుతున్నప్పుడు విష్ణు సహస్రనామ పారాయణ పుస్తకాన్ని హృదయానికి హత్తుకున్నాను, దాంతో నా అశాంతి మొత్తం పోయింది అన్నాడు బాబా. అంటే ఎంత పవిత్రమైనదో ఆ గ్రంథం అనే విషయాన్ని బాబా స్పష్టంగా మనకి తెలియచెప్పటం అనేది జరుగుతుంది. అందుకే నేటికి కూడా సమాధి మందిర్లో అభిషేక సమయంలో ప్రాతకాలాన విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు షిరిడీలో. అంటే గ్రంథం చాలా పరమ పవిత్రమైనది. మహాభారత యుద్ధ పర్వంలో అంపశయ్య మీద భీష్మాచార్యుడు ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, చూడండి ఎంత గొప్పగా ఉంటుందో ఇది, అది ఉద్భవించిన తీరు. శ్రీకృష్ణుడు తన గురించి తెలియచెప్పవలసి వచ్చినప్పుడు తాత భీష్ముడి ద్వారా చెప్పిస్తాడు ఈ విష్ణు సహస్రనామాన్ని, ఆయన ద్వారానే బయటకు తెప్పిస్తాడు. తనకు తాను చెప్పుకుంటే సొంత డబ్బా వేసుకుంటున్నట్టు ఉంటుందని నిజంగా అంతే కదా, చూసేవాళ్ళు అదే అంటారా, నీ గొప్ప నువ్వే చెప్పుకున్నావు. అందుకని ఒక నిజమైన సమర్థమైనటువంటి వ్యక్తి నోటి ద్వారా దాని శక్తి ఏమిటో తెప్పించడం అనేది జరిగింది. అంటే విష్ణు సహస్రనామం చాలా గొప్పది అని చెప్పి బాబా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడు బాబా, చదవగలిగిన వారు చదవండి, చదవలేదు నోరు తిరగట్లేదు అనుకున్నవారు కనీసం హృదయానికి అట్లా అత్తుకోండి, మనస్ఫూర్తిగా ఒక్కసారి స్పర్శించండి అని చెప్పి బాబా విష్ణు సహస్రనామ పారాయణ ప్రాశస్త్యం గురించి వివరించటం అనేది జరిగింది. ఈ సాయి దివ్య రక్షా కవచం అన్నది నిజంగా ఒక మహా అద్భుతమైనటువంటిది. సమర్థ సద్గురు సాయినాథుడే సాక్షాత్ నాకు అందించినటువంటిది. ఇది మీరు చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించే గొప్ప యంత్రం ఇది. నాగదోషం ఎవరైతే ఉంటుందో, నాగదోషంతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో
వారి ఇంట్లో స్థాపన చేసుకున్నట్లయితే అద్భుత ఫలితాలు ఉంటాయి. చాలా అత్యద్భుతమైనటువంటి యంత్రం ఇది. సాక్షాత్ ఆ తండ్రి నాకు ప్రసాదించిన యంత్రమే ఇది. ఎక్కడ మీకు కనపడదు. దీనిని పెట్టుకోవటం వలన వాస్తు దోషాలుంటే ఇది హరించి వేస్తుంది, నాగదోషం ఉంటే హరించి వేస్తుంది, ధన నష్టం తీవ్రంగా కలుగుతూ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఇంపాక్ట్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా హరించి వేయటం అనేది జరుగుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ అన్నింటినీ కూడా ఇది తీస్తుంది. అంతేకాకుండా ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది. ఏ సమస్య ఉన్నా మీరేం చేయాలి, స్థాపన చేసుకున్న తర్వాత ఈ ముద్రలో చూడండి, సైడ్ కూడా చూపిస్తున్నా, ఈ ముద్రలో పసుపును పట్టుకొని ఇట్లా పట్టుకొని ఏ కోరిక అయితే ఉందో అది చెప్పుకొని యంత్రం మీద వెయ్యండి. అలా 10-11 రోజులు రోజు ఒక్కసారైనా చెప్పుకొని వెయ్యండి. అలాగే ఈ ప్రొసీజర్ పేపర్ తో పాటుగా దీంతో పాటు ఒక ప్రొసీజర్ పేపర్ పంపిస్తున్నాం మేము, అంటే ఎలా పెట్టుకోవాలి, స్థాపన చేయాలనేది. అందులో ఏ మంత్రం ఉచ్చరించాలి అనేది కూడా లిఖించబడి ఉంది పూర్తి స్థాయిగా.